వచ్చే నెల నుంచి 2 నెలల పాటు విద్యార్థి నిరుద్యోగ సమస్యలపై పోరాటం ఉంటుందన్నారు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. దళిత బంధు కాదు, ఎస్సీ వర్గీకరణ చేయాలని డిమాండ్ చేశారు. పంట దెబ్బతిన్న రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు సిఎల్పి నేత భట్టి విక్రమార్క. ప్రతి నిరుద్యోగికి కేసీఆర్ 100,000 రూపాయలు బాకీ పడ్డారన్నారు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. కేజీ టు పీజీ ఉచిత విద్య, ఇంటికో ఉద్యోగం ఎక్కడ పోయాయని ప్రశ్నించారు. కేసీఆర్ వచ్చాక 4,350 స్కూళ్లు మూసేశారన్నారు. గొర్రెలు బర్రెలు వద్దని, విద్య ఉద్యోగాలు కావాలన్నారు రేవంత్. అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 9 వరకు విద్యార్థి నిరుద్యోగ సమస్యలపై జంగ్ సైరన్ ఉంటుందన్నారు రేవంత్. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. 4 కోట్ల ప్రజల తరఫున గొంతుకై వినిపించడానికి కాంగ్రెస్ పార్టీ సైరన్ ఊదాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నది. ఈ కార్యక్రమానికి విద్యార్థి నిరుద్యోగ సైరన్ పేరు మీద అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 9 వరకు వివిధ రూపాలలో తెలంగాణ నలుమూలల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను వినిపించడానికి ఆఖరి పోరాటంగా కార్యాచరణ కాంగ్రెస్ తీసుకున్నది. ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ మద్దతు ఉంటుందన్నారు రేవంత్ రెడ్డి. వర్గీకరణపై కేంద్రాన్ని కేసీఆర్ ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. వర్గీకరణపై హామీ ఇచ్చిన వెంకయ్య నాయుడు, కిషన్ రెడ్డి పదవుల్లో ఉండి ఏం చేస్తున్నారన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను పరామర్శించారు రేవంత్ రెడ్డి. వర్గీకరణ అనేది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎంత కీలకమైందో వర్గీకరణ కూడా అంతే కీలకమైంది. అత్యంత జటిలమైన తెలంగాణ రాష్ట్ర విభజననే కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది. నేను కృష్ణన్న కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్పిన అంత జటిలమైన సమస్యనే కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా నష్టం జరిగినా కూడా అమలు చేసినాం. ఖచ్చితంగా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఇటు తెలంగాణ రాష్ట్రం నుంచి ఢిల్లీ వరకు వర్గీకరణ అమలు చేయడానికి అవసరమైన కార్యాచరణను తీసుకుంటామని చెప్పి విస్పష్టంగా కృష్ణమాదిగ గారికి చెప్పడం జరిగింది. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారన్నారు పిసిసి ఉపాధ్యక్షులు నిరంజన్ రెడ్డి. దీనిపై చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ శశాంక్ గోయల్ ని కలిసి ఫిర్యాదు చేశామన్నారు. ఈవీఎంల విషయంలో గతంలోనూ ఫిర్యాదు చేశామన్నారు, అయినా స్పష్టత ఇవ్వకుండానే షెడ్యూల్ ప్రకటించారన్నారు. ఈ నెలనే సెప్టెంబర్ 8న 11వ తేదీన సిఓ గారికి ఎలక్షన్ కమిషన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కూడా ఒక ఉత్తరం ద్వారా ఈవీఎం మరి వివిప్యాట్ల ఫస్ట్ లెవెల్ చెకప్ సందర్భంలో ఎలక్షన్ కమిషన్ యొక్క మార్గదర్శకాలకు విరుద్ధంగా ఏ విధంగా నడిది ఫస్ట్ లెవెల్ చెకప్ జరిగిందన్న విషయాన్ని వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. మీరు ఏం చర్య తీసుకున్నారో దానికి స్పష్టత లేకుండా మీరు అనేది ఎన్నికలు అనేది ఇట్లా షెడ్యూల్ ఇవ్వటం జరిగిందనే విషయాన్ని వారి దృష్టికి అనేది తీసుకురావటం జరిగింది. ఖమ్మం జిల్లా మధుర మండలంలో పర్యటించారు సిఎల్పి నేత భట్టి విక్రమార్క. గులాబ్ తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పత్తి, వరి, మొక్కజొన్న, మిరప పంటలను పరిశీలించారు. నష్టంపై సమగ్రంగా సర్వే చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు భట్టి. రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతానన్నారు.